హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది రియల్మీ సీ ట్వంటీ వన్ మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్ ఈ రోజు రియల్మీ అయితే లాంచ్ చేసింది ఈ మొబైల్తో పాటు సీ ట్వంటీ అండ్ సీ ట్వంటీ ఫైవ్ కూడా అయితే లాంచ్ చేసింది మా ఛానల్లో ఇంత ముందు నేను వచ్చేసరికి సీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన కార్స్లో ఉంటుంది అక్కడ అయితే చూడగలరు సో ఇప్పుడు మనం సీ ట్వంటీ వన్ అన్బాక్స్ అయితే చేద్దాం బాక్స్ అయితే చూడొచ్చు మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ప్రైజ్ అయితే ఉంది పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ప్రైజ్ అయితే కనిపిస్తుంది ఇది మనకి సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ సో ఇందులోనే మీకు త్రీ జీబీ థర్టీ టూ జీబీ వేరియంట్ అయితే ఉంటుంది సో బేస్ వేరియంట్ నేను అనుకోవడం ఎనిమిది వేల రూపాయలు లోపే వీళ్ళోసరికి ప్రైజ్ అయితే తీసి ఇక్కడ ఇక్కడొసరికి క్రాస్ బ్లాక్ అని చెప్పేసి కలర్ అయితే మెన్షన్ చేసింది ఇక్కడ మరి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా అంటే మొబైల్ చూస్తూ కూడా మాట్లాడుకోవచ్చు సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే చక్కచక్క సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఫోన్ ఏ రకంగా ఉందో చూస్తాను సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మరో బాక్స్ అయితే కనిపిస్తుంది ఈ బాక్స్లో ఏమున్నాయి సో సిమ్ ఎగ్జెక్టర్ పిన్ అయితే ఒకటి కనిపిస్తుంది అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ ఇలాంటివి అయితే ఇస్తారనమాట సో వీళ్ళు బ్యాక్ కేస్ అయితే స్కిప్ చేసేస్తున్నారు సో మనం సి ట్వంటీ ఫైవ్లో కూడా చూసాం బ్యాక్ కేస్ అయితే స్కిప్ అయింది ఇందులో కూడా బ్యాక్ కేస్ అయితే లేదు ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది అనమాట సో మొబైల్ ఫోన్ బయట తెద్దాం సో తీస్తే ఇక్కడ మనకి ఐఎంఐ నెంబర్ స్టిక్కర్ అయితే ఉంది ఇది తీసేద్దాం ఓకే బాగుంది బ్లాక్ కలర్ సో దీన్ని మళ్ళీ చూద్దాం పక్కన పెడదాం ఇంకా ఇక్కడ చూస్తే మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది ఈ ట్రావెల్ అడాప్టర్ మనకి ఫైవ్ ఓల్స్ టూ యామ్ పేర్తో అయితే వస్తుంది అంటే మనకి టెన్ వాట్ వరకు మనకి ఈ ట్రావెల్ అడాప్టర్ అయితే సపోర్ట్ చేస్తుంది మొబైల్ ఫోన్ కూడా మనకి టెన్ వాట్ సపోర్ట్తోనే వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ సరికి ఫైనల్గా మైక్రో ఎస్బీ కేబుల్ అయితే ఒకటి కనిపిస్తుంది సో టైప్స్ తీసుకురాలేదు వీళ్ళు దీనికి మైక్రో ఎస్బితోనే వస్తుంది సో ఇవి మనకి బాక్స్లో ఉన్నవి ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం ఏ రకంగా ఉందో సో మొబైల్ అయితే చూడొచ్చు సో మీకు ఈ విధంగా అయితే ఉందనమాట సో ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది ఇక్కడ స్పీకర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఉంది సో చాలా కాలమైంది ఇక్కడ స్పీకర్ గ్రిల్ చూసి అక్కడ స్పీకర్ గ్రిల్ ఇచ్చారంటే బ్యాక్ డోర్ ఓపెన్ కూడా కాదు అయినా వీళ్ళు స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు చాలా కంపెనీలు వీళ్ళు కూడా తీసుకొచ్చే వాటికి బాటమ్ సైడ్ స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి బడోసరికి మనకి బ్యాక్ సైడే స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది సో ఇదంతా ఒక డిఫరెంట్ టెక్స్చర్ని అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు కొంచెం మనకి రఫ్గా ఉంది కానీ మనకి ఫింగర్స్ని అట్రాక్ట్ చేయదు మ్యాట్ ఫినిష్ కాబట్టి బాగుంది లుక్ అయితే మాత్రం వీళ్ళు రియల్మీ తీసుకొచ్చే ఈ బ్యాక్ కేసెస్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటాయి మరీ చీప్ ప్లాస్టిక్ అయితే వీళ్ళు యూజ్ చేయరు ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి త్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది ఇందులో మెయిన్ కెమెరా థర్టీన్ మెగాపిక్సల్ ఏఐ సెన్సార్ని యూజ్ చేశాను అంటున్నారు సెకండ్ కెమెరా టూ పిక్సెల్ మైక్రో సెన్సార్ థర్డ్ కెమెరా కూడా టూ మెగాపిక్సలే ఇది డెప్త్ సెన్సార్ అయితే యూజ్ చేశారు ఇంకా ఇక్కడ ఒకసారి మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ వాల్యూమ్ బటన్స్ అయితే ఇటు పక్కన ఉన్నాయి టాప్లో వచ్చరికి మనకి ఏమీ లేదు చాలా క్లీన్గా ఉంది అంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లాంటిది ఏమి ఇవ్వలేదు ఇక్కడ చూస్తే సిమ్ స్లాట్ అయితే ఉంది సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం సో సిమ్ స్లాట్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు ఇది మనకి స్లాట్ తో అయితే వస్తుంది అనమాట రెండు సిమ్ కార్డు ఓ మెమరీ కార్డు మీరు అట్ ఏ టైమ్ అయితే యూజ్ చేయొచ్చు ఇక బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ చూస్తే మనకి మైక్రో యుఎస్బి పోర్ట్ అయితే కనిపిస్తుంది మెయిన్ మైక్ అలాగే త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో పోర్ట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక మనం ఆలస్యం చేయకుండా మొబైల్ ఆన్ చేద్దాం ఆన్ చేసి క్విక్గా సెటప్ చేద్దాం సో ఈ మొబైల్లోని మనకి డిస్ప్లే చూస్తే ఈ డిస్ప్లే వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఐపీఎస్ఎల్సి డిస్ప్లేనైతే యూజ్ చేశారు మనకి ఇస్ టు నైన్ యాక్స్పెక్టేషన్తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది ఇంకా ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు ఇక్కడైతే ఉంటుంది అనమాట వాటర్ డ్రాప్ నాచ్లో మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది ఇది మనకి ఫైవ్ మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కింద అయితే ఇచ్చారనమాట ఇంక ఈ మొబైల్లోని ప్రాసెస్ చూసుకుంటే మిటెక్ ఎలియో జీ థర్టీ ఫైవ్ ఈ ప్రాసెస్ని అయితే యూజ్ చేశారు జీపీ వచ్చేసరికి పవర్ వీఆర్ జీ ఎయిట్ త్రీ టూ జీరో ఈ జీపీ అయితే ఉంటుంది ఇంకా ఈ మొబైల్లో బ్యాటరీ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అనేది ఉంటుంది అలాగే టెన్ వాట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇక వైఫై కూడా మీకు సింగిల్ బ్యాండ్ వైఫై అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుందన్నమాట సో నేను క్విక్గా సెటప్ అయితే కంప్లీట్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్లో కలుస్తాను ఈ మొబైల్లో మనం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ కూడా అయితే యాడ్ చేయొచ్చు నేను ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాగా రెండు సో ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది సో మీరు యూఐ చూడొచ్చు వీళ్ళు ఈ మధ్య యువైని వీళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్ లాగా అయితే చూపిస్తున్నారు సో అదే రకంగా మనకి యూఐ కనిపిస్తుంది వేర్ కూడా చూస్తే మరి ఓవర్ వేర్ అయితే లేదు రియల్మీకి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ అలాగే ఫేస్బుక్ అమెజాన్ అలాగే స్నాప్చాట్ అయితే కనిపిస్తుంది మీరు వద్దనుకున్న అప్లికేషన్స్ని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు రియల్మీ అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ అవుతున్నాయా యా రియల్మీ అప్లికేషన్స్ కూడా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఇది ఒక మంచి విషయం చెప్పవచ్చు సో మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం బాగుందని చెప్పొచ్చు అనమాట సో ఇది మనకి ఐపీఎస్ఎల్సి డిస్ప్లే అయినప్పటికీ సో వీళ్ళు ఇవ్వే అలా తీసుకొస్తారు కలర్స్ అయితే మనకి మాకు మంచి స్ట్రాంగ్ కలర్స్ కనిపిస్తాయి కాకపోతే ఈ చిన్న ఏంటో ఇంత పెద్ద చిన్ని ఇచ్చారు సో ఆ ప్లేస్ ఏదో పైకి ఇచ్చి అక్కడ కెమెరాస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అంత పెద్ద చిన్న అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వచ్చి చూస్తే మీరు ఇక్కడ చూడచ్చు ఆండ్రాయిడ్ వర్షన్ ఇది మనకి టెన్త్ అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది సీ ట్వంటీ ఫైవ్ అయితే మాత్రం ట్వంటీ లెవెన్త్ అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చింది ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి ఫిఫ్టీన్ నైన్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు అలాగే రియల్మీ యువ మనకి వన్ పాయింట్ జీరోతో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది ఇక ఇది మనకి సిక్స్టీ ఫోర్ జీబీ వేరియం మనకి అవైలబుల్ స్పేస్ చూసుకుంటే ఫిఫ్టీ జీబీ వరకు మీకు అవైలబుల్ స్పేస్ అయితే ఉందన్నమాట అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకేమున్నాయి ఇంకా ఇందులో మనకి రియల్మీ యూఐతో వస్తుంది కాబట్టి యూఐలో ఏముంటాయి మీకు అందరూ తెలుసు యాప్ క్లోన్ ఉంటుంది గేమ్ స్పేస్ ఉంటుంది స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది యాప్ మేనేజ్మెంట్ ఉంటుంది అలాగే యాప్స్ హైడ్ చేసుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది కాల్ రికార్డింగ్ ఇవన్నీ అయితే మీకు ఈ యూఐలో కామన్గా ఉండేవే సో ఆల్రెడీ నేను ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ యాడ్ చేశాను కాబట్టి అవి ఎలా పనిచేస్తున్నాయి చూస్తాను సో ముందుగా ఫేస్ అన్లాక్ లాక్ చూద్దాం ఓకే అన్లాక్ అయింది స్వైప్ అడుగుతుంది నేను స్వైప్ ఆఫ్ చేయలేదు ఓకే ఓకే అన్లాక్ అయితే బాగానే అవుతుంది సో స్పీడ్ కూడా ఓకే బాగానే ఉందని చెప్పొచ్చు ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ చూద్దాం ఎలా పనిచేస్తుందో ఓకే 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 సో ఫింగర్ ప్రింట్ కూడా చాలా స్పీడ్గా అయితే తీసుకోవడం మీరు ఇక్కడ చూడొచ్చు ఇందులో మనకి రియల్మీ వై టూ పాయింట్ జీరో వస్తే ఇంకా స్పీడ్ అయితే పెరుగుతుంది ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ వాళ్ళు ఇంకా స్పీడ్ అయితే అందులో తీసుకొచ్చారు ఇప్పుడు కెమెరాలోకి వెళ్దాం సో కెమెరాలో ఏమి ఇచ్చారు ఓకే రియల్మీ ఉండే అవే కెమెరా సెటప్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది సో కెమెరాలో మీరు నైట్ మోడ్లో సో ఫోర్ ఎక్స్ వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు వీడియోస్లో కూడా మీరు ఫోర్ ఎక్స్ వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం సో టెన్ఐటిపీ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట బ్యాక్ కెమెరా యూజ్ చేసి అదే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి అయితే అది కూడా మనం టెన్ఐటిపిలోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు ఇంకా ఇక్కడ మనకి పోర్ట్రైట్ కనిపిస్తుంది ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి సో ఫొటోస్లో హెచ్డిఆర్ ఆన్ అండ్ ఆఫ్ ఆటో ఇవైతే కనిపిస్తుంది ఇక్కడ బ్యూటీ అయితే ఉంది ఏఐ తర్వాత పోర్ట్రైట్ ఉంది మోర్లోకి వెళ్దాం సో మోర్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ టైం ల్యాబ్స్ అల్ట్రా మ్యాక్రో అలాగే స్లో మోషన్ ఎక్స్పర్ట్ అలాగే పను అయితే కనిపిస్తున్నాయి ఈ మొబైల్లో మనకి వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే లేదు మ్యాక్రో అనే డెప్తే ఇచ్చారు కాబట్టి మీకు వైడ్ యాంగిల్ అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు ఈ మొబైల్తో కొన్ని శాంపిల్ పిక్చర్స్ తీసి మీకైతే చూపిస్తాను ఇంకా ఇవి కెమెరాతో తీసిన పిక్చర్స్ ఇవి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసిన పిక్చర్ సో మనకి కెమెరాస్ ఫైవ్ పిక్సెల్ అయినప్పటికీ సో మంచి ఫోటోనే క్యాప్చర్ చేసిందని చెప్పొచ్చు ఫ్రంట్ కెమెరా సో ఇంకా అలాగే పోర్ట్రేట్ కూడా చాలా చక్కగా అయితే తీసుకుంది సో ఎడ్జెస్ కూడా చాలా స్మూత్గా అయితే కట్ చేసిందని చెప్పొచ్చు సో చూడడానికి అయితే మాత్రం బాగానే ఉంది ఇక ఇది బ్యాక్ కెమెరాతో తీసాను సో బ్యాక్ కెమెరాసరికి మనకి మెయిన్ కెమెరా ఏ కెమెరా యూజ్ చేశారు థర్టీన్ మెగాపిక్సెల్ ఓకే నాట్ బ్యాడ్ బాగానే ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది అని చెప్పొచ్చు సో మనకి ఇవి మొబైల్లో చూడడానికి మాత్రం చాలా చక్కగా అయితే ఫొటోస్ని చూపిస్తున్నాయి డిఆర్ఎం ఇన్ఫో ఓపెన్ చేసి వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ ఉందని చూస్తే ఇక్కడ ఒకసారి మనకి సెక్యూరిటీ లెవెల్ ఎల్ త్రీ కనిపిస్తుంది అంటే వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ కి లేదు సెన్సార్స్ కూడా చూస్తే ట్వంటీ వన్ సెన్సార్స్ అయితే ఇందులో అవైలబుల్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఎక్సలోమీటర్ ఉంది మ్యాగ్నెట్ ఉంది జీరో ఉంది లైటింగ్ ఉంది ప్రాక్సివిటీ గ్రావిటీ సో రొటేటింగ్ సో కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అంటే గేమ్స్కి కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ అయితే మీకు ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి వీళ్ళు ఏమీ స్కిప్ చేయలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో మీడియట్కి వెళ్ళి వచ్చి థర్టీ ఫైవ్ ప్రాసెసర్ వాడారు కాబట్టి గేమ్స్ని వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకుంటారు అందువల్ల గేమ్స్ సెన్సార్స్ అన్నీ అయితే మీకు ఇందులో ఉన్నాయి ఇంకా మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక వీడియో వాచ్ చేసి చూద్దాం వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది సో ఇదే ఫుల్ వాల్యూమ్ సో వీడియో క్వాలిటీ అయితే మాత్రం బాగుందని చెప్పొచ్చు సో మన హెచ్డి డిస్ప్లే అయినప్పటికీ టెన్ఏటిపిలో మనం వీడియోస్ను వాచ్ చేయొచ్చు యూట్యూబ్లో కలర్స్ మాత్రం మంచి కలర్స్ని అయితే క్యాచ్ చేస్తుంది ఐపీఎస్ఎల్సి డిస్ప్లే అయినప్పటికీ వాల్యూమ్ కూడా మనకి వినవదగ్గ వాల్యూమే ఉంది దీని స్పీకర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంది సో ఇది మనం ఇలా క్లోజ్ చేస్తే సో క్లోజ్ చేసినా వినిపిస్తుంది యా క్లోజ్ చేసినా సరే మీకు వినిపిస్తుంది ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇంకా ఓవరాల్గా చెప్పాలనుకుంటే సో మొబైల్ ప్రైజ్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది అనమాట నేను అనుకోవడం ఎనిమిది వేలు లోపు ఈ మొబైల్ ప్రైజ్ అయితే తీసుకొస్తాను అనుకుంటున్నాను సో ఇంకా కింద చిన్ కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది సో ఇంకా మనకి మొబైల్ కలర్స్ కానీ అన్ని చూడడానికి చాలా బాగుంది వీడియోస్ వాచ్ చేయడం కూడా డిస్ప్లే చాలా పెద్దగా కనిపిస్తుంది కాబట్టి సో చక్కటి వీడియోస్ని కూడా అయితే మీరు వాచ్ చేయొచ్చు అలాగే గేమ్స్ కూడా లో గ్రాఫిక్స్ గేమ్స్ ఉంటాయో అవి మీడియాటెక్ టెక్ జీ థర్టీ ఫైవ్ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరా యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్